నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. ఇప్పుడు నిజంగా అతను ఒక సివిల్ సర్వీస్ సెలెక్ట్ అవ్వాలనుకున్నాడండి. వాడు అంటే ఏదో ఆకతాయనికో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పేరెంట్స్ పంపించారని వస్తుంటారు. నిజంగా వాళ్ళు సెలెక్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ అవుతూ ఉంటారు? ఆన్ అన్ యావరేజ్ సివిల్ సర్వీసెస్ సీరియస్ క్యాండిడేట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో పాస్ అవుతాడు. 2 నుంచి స్టార్ట్ చేసిన రోజు నుంచి అదే పని మీద కూర్చుంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఏమండి, ఒక బిఏ చదవాలంటే 3 ఏళ్ళు పడుతుంది, బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పట్టుద్ది. కానీ చాలా మంది పేరెంట్స్ మా అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, కేవలం 1 ఇయర్లో అయిపోవాలి, వచ్చే సంవత్సరం అమ్మాయి ఐఏఎస్ అయిపోద్దా, ఇప్పుడు వదిలిపెడతా అంటే సినిమా కాదు కదా. రియల్ గా కష్టపడాలి, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి చివరి వరకు దాన్ని కంటిన్యూ చేయగలగాలి పర్సిస్టెన్స్ తో. అది అంతేగాని ఒకసారి రాలేదనుకోండి, డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకోసారి ట్రై చేయాలి. ఖచ్చితంగా ఒకటే అటెంప్ట్ రాదండి, ఇది చాలా సందర్భాల్లో రాదు. రెండోసారైనా మూడోసారైనా చాలా మందికి వస్తుంటది. కష్టపడాలి. తర్వాత ఈ సివిల్ సర్వీస్ దాంట్లో సెలెక్ట్ అవ్వాలంటే ఏ సబ్జెక్టు తీసుకుంటే మంచిది మేడం, మీ ఐడియా? జనరల్గా ఇప్పుడు ఎక్కువ పాత్ర జనరల్ స్టడీస్ అనే దానికే ఉంది. ఈ ఎగ్జామ్ మూడు స్టెప్స్ ఉంటుందండి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అంటారు అనమాట. ఇది ఒక 11 మంత్స్ టైంలో మొత్తం ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది. మామూలుగా టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీలా కాకుండా వీళ్ళకి ఒక స్ట్రక్చర్ బాగుంటుంది, పద్ధతి ఉంటుంది. పిచ్చి పిచ్చికే ఉండదు ఎగ్జామ్, చాలా నీట్గా డిజైన్ చేస్తారు. ఏ స్టెప్ల పైన మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి, వైకుంఠపాళి అట్లాగనమాట. అయితే దీనికి సంబంధించి జిఎస్ఐ ఇప్పుడు కీలక పాత్ర. జనరల్ స్టడీస్ అని పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫేర్స్ ఇట్లా ఉంటాయన్నమాట. దీంతో పాటు ఒకటి ఆప్షనల్ ఉంది. ఇప్పుడు నేను పర్సనల్గా నేను చెప్పే ఆప్షన్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఆప్షనల్స్. ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు మేడం. ఈ డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ సబ్జెక్టులు తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ ఇంజనీరే కాదండి, నేను లా చదివాను యాక్చువల్గా. నేను అప్పట్లో నేను రాసినప్పుడు ఫస్ట్ టైం 2 ఆప్షన్స్ రాయాలి, లా, పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ నాకు కొత్త ఆప్షను, లా నేమో నేను చదువుకున్నది, నాకు యూనివర్సిటీలో టాప్ నా మార్క్స్ అన్ని. అయితే లాలో నాకు తక్కువ వచ్చాయి సివిల్స్లో బాగా, పొలిటికల్ సైన్స్లో హైయెస్ట్ మార్క్స్ కంట్రీలో వచ్చాయి. ఓకే, అంటే మనం చదివిన గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా మనం సివిల్స్లో తీసుకోవాలని ఏం లేదు. ఒక ఆ గ్రాడ్యుయేషన్ అనేది ప్రొఫెషనల్ సబ్జెక్టు, దాన్ని సివిల్ సర్వీసెస్లో ప్రశ్నలు అడిగే విధానం డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఆ పల్స్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దేశంలో. ఓకే, అయితే సోషల్ సైన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇవన్నీ ఏంటంటే వీటికి చెప్పే టీచర్స్ సివిల్ సర్వీసెస్లో నిష్ణాతులు ఉన్నారు. సో దాన్ని బట్టి ఇది ఈజీగా పిల్లలు సక్సెస్ అవుతున్నారు అనమాట, అందుకని తీసుకుంటున్నారు. అది అది రీజన్. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టులు కానీ వేరే డిఫరెంట్గా వాళ్ళు కనెక్ట్ చేయడం. అవును, వీళ్ళు వేరే సబ్జెక్ట్ అట్లానే అక్కడక్కడ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ తీసుకుని పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా అది రేర్ కేసెస్. అయితే మేడం, కొంతమంది మాతృభాషలో చదువుంటారు మేడం, అది తెలుగు అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోచింగ్ అని ఉంటుందా మేడం? యాక్చువల్గా తెలుగు మీడియం చదివి కూడా రాయొచ్చు, ఏ మీడియంతో కానీ రాయొచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ మీడియంలో సివిల్ స్థాయిలో మెటీరియల్ లభ్యత అనేది అంత క్వాలిటీ మెటీరియల్ ఉండట్లా, వాళ్ళు కష్టపడి ఎక్స్ట్రా చదువుకోవాలి, ఆ కష్టం పడాలి. కోచింగ్లు జనరల్గా ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో చెప్తారంటారు, కానీ అవి పెద్ద నాణ్యం ఉండవండి. ఏదైతే తెలుగులో, అందుకని నేను కూడా రెగ్యులర్గా తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే రాలేరో, ఎవరైతే హైదరాబాద్ దాకా వచ్చి ఎఫర్ట్ చేయలేరో, యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు 2-3 పాఠాలు తెలుగులో కొంచెం చెప్తా, ఒక గైడెన్స్ ఇస్తాం. పూర్తి సబ్జెక్టులు ఎవరు చెప్పే అంత టైం ఉండదు, అంత సబ్జెక్టులు అంతా యూట్యూబ్లో చేసేంత, కానీ ఒక నిర్దేశం అయితే మేము కూడా చేస్తుంటాం. కానీ పూర్తి స్థాయిలో తెలుగు మీడియం నమ్మే కంటే కాస్త ఇంగ్లీష్ నేర్చుకుని తెలుగు మీడియం ఎగ్జామ్ అయితే మంచిది. ఎందుకంటే ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి, తెలుగులో ఉండవు. ప్రశ్న అర్థం చేసుకునే స్థాయి ఇంగ్లీష్లో ఉండాలి. అలానే సిశాట్ అనే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఒక పేపర్ ఉంది, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఒక పేపర్ ఉంది, దానికి సంబంధించి కూడా వీళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే కొంచెం పరిజ్ఞానం స్టార్ట్ చేసుకోవాలి, లేకపోయినా ఇప్పటి నుంచి మొదలెట్టుకోవాలి. ఓకే, ఎక్కువగా మేడం ఈ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విదేశాలపై మోజు ఎక్కువ ఉందంటే, వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడాలని, ఉద్యోగాలు చేయాలని, అక్కడ ఉండిపోవాలని, మళ్ళీ ఇక్కడ అమ్మా నాన్నలు ఉన్నా సరే ఇక్కడ రావట్లేదు, దీన్ని ఏమైనా అరికట్టగలమంటారా? ఖచ్చితంగా అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి కరోనా తర్వాత కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను. ఓకే, కరోనా టైంలో, కరోనా తర్వాత ఆ విదేశీ గ్లామర్ అనేది బాగా తగ్గిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కెనడాలో, అమెరికాలో ఉద్యోగాలు లే ఆఫ్లు అయినాయి, బాగా స్టార్ట్ అయినాయి, కాస్త తగ్గింది. అంతేమీ ఆ పిచ్చి
ఇంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం అయితే విపరీతంగా ఉండేది. మన తెలుగు కుటుంబాలు అయితే బీటెక్ చదవాలి, కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికా పోవాలి, అక్కడ వెళ్ళి నెలకి ఒక 5,000-7,000 డాలర్లు సంపాదించాలి. అదొక ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఆరాటం లేదు. ఆ మోజ్ కాస్త ట్రెండ్ తగ్గుతుంది, రిసీడ్ అవుతుంది, తగ్గింది తగ్గింది ఇంకా కూడా తగ్గుతుంది. కానీ అదే టైంలో భారతదేశం మీరు చూసుంటారు, నిన్న న్యూస్ లో వచ్చింది చైనాని దాటేస్తున్నాం మనం జనాభాలో అని చెప్పి, లార్జెస్ట్ పాపులస్ కంట్రీ, ఇంత జనాభాలో యువ జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరు కాలేజ్ వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకుంటుండాలి. ప్రభుత్వము తర్వాత సంఘం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి యువతకి. అది ఇంపార్టెంట్. అంటే ఇంత చిన్న జీవితం, పుట్టిన నేల, పెరిగిన ఊరు, మన దేశము, మాతృభూమి అన్ని వదిలేసి ఎక్కడో వెళ్ళి ఎంత వీళ్ళు బయటకు వచ్చి మేము బాగున్నాం అని చెప్పినా వాళ్ళు అక్కడ సెకండరీ సిటిజన్సే కదండి. మన దేశం అంటే మన ప్రతిభ అనేది మన దేశానికి ఉపయోగపడాలని నమ్ముతాను. సో అక్కడ నెలకు నువ్వు 4 లక్షలు సంపాదించవచ్చు, ఇక్కడ 2 లక్షలే సంపాదించవచ్చు, కానీ ఇక్కడున్నంత ఆనందం అక్కడ ఎందుకు వస్తుంది? అండ్ నాకు విచిత్రం అండి, ఆశ్చర్యం కూడా వస్తుంది. చాలా మంది మనవాళ్ళే ఇండియాలో ఉండేళ్ళి అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళు వచ్చి చెప్తుంటారు అనమాట, ఇక్కడేం బాగున్నాయి, అక్కడ సిస్టమ్స్ ఎంత బాగున్నాయి చూడు, అక్కడ అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, అక్కడ ఎంత నీటు, అక్కడ ఎంత సింపుల్ మెకానిజమ్స్, ఇక్కడికి వస్తే కరప్షన్, ఇక్కడ చాలా ఉన్నాయి తప్పులు, నేను కాదంట్లా, కానీ దీన్ని కరెక్ట్ చేయాల్సింది ఎవరు, దీన్ని సరిదిద్దాల్సింది ఎవరు? నువ్వే కదా, మనందరమే కదా. సో నేను అక్కడ బాగుంది, నాకు అక్కడే ఉంటాను, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎలా ఉంటున్నారంట, కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండి ఈ సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్కి మంచి దేశాన్ని అందించాల్సిన బాధ్యత మందే. మన దేశంలో లోటుపాట్లు ఉన్నాయి, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, కానీ ఆ లోటుపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మందే కదా.